నల్లమల అడవుల్లో తల్లి కోసం పులికూనలు తల్లడిల్లుతున్నాయి. తల్లి చెంతకు చేరేందుకు ఆరాట పడుతున్నాయి. మరోవైపు పెద్ద పులి జాడల్ని గుర్తించిన అటవీ అధికారులు పిల్లలను తల్లి దగ్గరకు చేర్చే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. నంద్యాల జిల్లాలో పులికూనలు తల్లి కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయి. ఏ చిన్న శబ్దమైనా తల్లి పులి వస్తుందేమోనని బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాయి. కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురం శివారులో నాలుగు పులికూనలను కాపాడిన స్థానికులు అటవీ శాఖకు అప్పగించారు. దాంతో ఫారెస్ట్ సిబ్బంది వెటర్నరీ వైద్యులతో పులిపిల్లలకు సపర్యలు చేయించారు. పులిపిల్లల్ని తల్లి వద్దకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పెద్దగుమ్మడాపురం ఫారెస్ట్లో తల్లి పులి జాడలు గుర్తించినట్లు అటవీ అధికారులు తెలిపారు. తల్లి పులి T108F అవునా కాదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. అయితే నాలుగు పులిపిల్లలు ఆరోగ్యంగానే ఉన్నాయని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. తల్లి పులి దగ్గరకు పిల్లల్ని చేర్చేందుకు దేశంలోనే ఇది తొలిసారిగా చేస్తున్న ప్రయత్నమన్నారు. 200 హెక్టార్లలో 40 ట్రాప్ కెమెరాలతో పులి కోసం అన్వేషిస్తున్నట్లు తెలిపారు. టైగర్ 108 పిల్లలు తప్పిన దాని మీద మమ్మల్ని స్పెషల్ ఆపరేషన్ కింద వేశారు. దీని మీద మేము వచ్చేసి 3 రోజుల నుంచి దీని గురించి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాము. కెమెరాలు కట్టడము, దాని డేటా తీసుకోవడము, అనాలిసిస్ చేయడము ఈ విధంగా చేస్తున్నాము. పగ్ మార్క్స్ ఉన్నాయనే ఒక సమాచారం వచ్చిన వెంటనే ఇక్కడికి బయలుదేరి అంటే పెద్దగుమ్మడాపురం నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో పెద్ద బోలుగుండు ప్రదేశంలో ఉన్నాయనే దాంతో వచ్చినాము. లైవ్ చూసాము, ఖచ్చితంగా అది పెద్ద పులి మార్కులు. వాస్తవానికి పులికూనల తల్లి గత డిసెంబర్లో పెద్దగుమ్మడాపురం బీట్లో సంచరిస్తుండగా ట్రాప్ కెమెరాలో రికార్డైంది. ఆ పులికి టైగర్ 108 అని పేరు పెట్టారు. అప్పటికి ఆ పులి నిండు గర్భిణి. అదే పులికి ఈ నాలుగు పిల్లలు పుట్టాయి. తల్లి పులి లేకపోవడంతో పులికూనలు ఒత్తిడిలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ పులికూనలను తల్లి దగ్గరకు చేర్చకపోతే వాటి సంరక్షణ క్లిష్టంగా మారుతుందంటున్నారు. తల్లి వద్దకు చేర్చినా అది పిల్లల్ని స్వీకరిస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పులికూనలు ఫారెస్ట్ సిబ్బంది చేతుల్లో తిరగడంతో మనుషుల వాసన గుర్తించి తల్లి తన పిల్లలను స్వీకరించకపోవచ్చని సందేహిస్తున్నారు. తన చెంతకు చేర్చుకున్న తర్వాత కూడా వాటిని తల్లి చంపేయొచ్చని అంటున్నారు. ఒక తల్లితో కబ్స్ని మనం కలపాడంటే ఆ కబ్స్కి ఏంటంటే హ్యూమన్ ఇంప్రింట్. మన మనుషులతో ఉన్నట్టే, జనాతో ఉన్నట్టే దానికి స్మెల్ ఏమి రాకూడదు. దానికి ఏంటంటే ఆల్రెడీ దానికి ఏం చేయాలని మనం ప్లాన్ చేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఇప్పుడు ఉన్న బెస్ట్ ఛాలెంజ్, హైయెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే తల్లిని మనము ఐడెంటిఫై చేయాలి. మొత్తంగా పులికూనలను తల్లి దగ్గరకు చేర్చి కథ సుఖాంతంగా ముగించాలని అటవీ అధికారులు యత్నిస్తున్నారు.